Hi viewers, welcome to Get Set Fit. ఈ రోజు మనం చేయబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. అదేంటి మసిల్ అనుకుంటున్నారా? మన నెక్ జాయింట్ స్టిఫ్నెస్ కోసం. బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. దాని ప్రత్యేక ఏంటో మనం వెళ్ళిపోదాం తర్వాత. కానీ అక్కడికి వెళ్ళిపోయే ముందు ఒకసారి అనిల్కి హాయ్ చెప్పదామా? హాయ్ అనిల్. హాయ్ స్వతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. ఫ్యాంటాస్టిక్. నీకు నెక్ పెయిన్స్ ఎప్పుడైనా వచ్చినాయా నీ లైఫ్లో? లేదు. ఎప్పుడు రాలేదా? ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన ఐ మీన్ అనిల్ ఎక్కువసేపు ఇంట్లో ఉండడు కాబట్టి దట్స్ అ గుడ్ థింగ్. బట్ చాలామంది ఒక దగ్గర కూర్చుని కంప్యూటర్ ముందుకు పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, లేదంటే చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బేసిక్లీ ఈవెన్ ఒకే యాంగిల్లో కూర్చుని టీవీ చూడడం అన్నా, ఏ పని అన్నా చేయడం అన్నా, ఈవెన్ లైక్ ఇంట్లో యూనో కిచెన్ వర్క్లో కూడా కూరగాయలు అది కట్ చేసుకుంటుంటే ఏదన్నా, ఇలా నెక్ మీద స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంటుంది. అండ్ ఇక్కడ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ హిట్ అయ్యే మసిల్ ఏంటంటే మన స్పైనల్ కార్డ్. ఆ నర్వ్స్ అన్ని స్పైనల్ కార్డ్ దగ్గర టచ్ అయ్యి లేకపోతే మన బ్రెయిన్ అండ్ దెన్ యూనో కింద లో బ్యాక్ మీద అంతా కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి చాలా చాలా డేంజరస్ కూడా అవుతుంది లాంగ్ రన్లో. సో అందుకనే ఆ స్టిఫ్నెస్ ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడు అది ఈజీగా రొటేషన్కి మనకి అక్కడ మసిల్స్ అన్ని ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది. సో అందుకని ఆ స్టిఫ్నెస్ రాకుండా ఉండడానికి వచ్చినా దాన్ని ఎలాగ రిలీజ్ చేయాలి అన్న ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మన ఎక్సర్సైజెస్ అన్నీ యూనో లూప్ అప్ అయి ఉంటాయి. సో అందుకనే మీరందరూ చేయాల్సిందే, ఈవెన్ ఎవరికి లేకపోయినా చూడాలి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది బికాజ్ అందరికీ ఎంతో కొంత లెవెల్లో ఇవి అవసరం అవుతాయి ఫర్ షూర్. ఈవెన్ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి లైక్ మీ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్, అమ్మమ్మల తాతయ్య వీళ్ళందరి చేత కూడా చేయించండి. ఎందుకంటే వాళ్ళకి కూడా స్టిఫ్గా అవ్వకుండా ఈజీగా అవుతుంటారు అన్నమాట. ఓకే అనిల్? యా, ఫ్యాంటాస్టిక్. సో మనము నెక్ మూవ్లో వెళ్ళిపోయే ముందు జస్ట్ ఒక సింపుల్ రెగ్యులర్ హోల్ బాడీ వార్మప్ చేసుకుందాము అలాంగ్ విత్ ద సింపుల్ నెక్ రొటేషన్స్. ఓకే, 3, 2, 1 గో. ఫస్ట్ రొటేట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. Same thing mana opposite side jaise iskunna. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. So adi mana neck rotation ayipindi. Next simple mana shoulder rotations ki velipodam. 3, 2, 1 and go slowly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. Next, mana hip moves to kelpodam. So simple side twist. 3, 2, 1. Isar hands full ga stretch cheyandi. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. So adi mana hip టార్సో అంతా బాగా చూస్తే అయిపోయింది. నెక్స్ట్ మన క్వాడ్ స్ట్రెచ్లోకి వెళ్ళిపోదాం. సో ఇలాగ ఏదైనా సపోర్ట్ తీసుకోండి, సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మొత్తం పైకి స్ట్రెచ్ చేయండి. ఓకే, 3, 2, 1 గో. స్ట్రెచ్. 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సో క్వాడ్ హిప్ అంతా బాగా, యాంకిల్ అన్నిటికీ బాగా స్ట్రెచ్ అవుతుంది. సేమ్ థింగ్ మనం ఆపోజిట్ డైరెక్షన్లో చేద్దాము. ఇలాగ పట్టుకుని 3, 2, 1 గో. నైస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. ఫ్యాంటాస్టిక్. సో దాంతో మన క్వాడ్ లెగ్స్ అన్నిటికీ బాగా వచ్చేసింది. అండ్ దెన్ సింపుల్ మన యాంకిల్ వెళ్ళిపోదాము, విచ్ ఇస్ బేసిక్లీ ఇలా ఫ్రంట్ స్ట్రెచ్ చేయండి. 10, 9, ముందుకి ఫుల్గా ఎంత ముందుకు వెళ్తే అంత మంచిది. 8, 7, ఈ ముందు షిన్ పార్ట్ స్ట్రెచ్ అవుద్ది. 6, 5, 4, 3, 2,
1, nice. Same thing opposite side. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, nice. Same thing sides. Isali rendu okay sir pettukondi. Konchem soft knees both. Ilaga balance cheyalanallo evaina support kuda teeskochu. Okay, and go. 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Fantastic. And then last and final, just inner ga idi chestam. Hold. 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Nice. Same thing on the left side. 3, 2, 1, go. One balancing act in the go to box. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Very nice. So, danta mana full body ki oka level of stretching ayipindi. Kani mana main focus neck and dan chutupakkala unna muscles daggarike elthudannamata. So, mana neck exercises ki ellipoyam mundu ఒకటి మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎస్పెషలీ ఒక దగ్గర కూర్చుని పని చేసేటప్పుడు ఎక్కువ మూవ్మెంట్ అది లేనప్పుడు మనకి మన ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చాలా చేంజెస్ వస్తుంటాయి. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే ఎందుకంటే మనకి బాడీ డల్ అయిపోవడము, ఆ బాడీ డల్ అవడం అంటేనే అది మన ఇమ్యూనిటీకి తగ్గిపోతున్నట్టు లెక్క అనమాట. ఎప్పుడు బాడీ యాక్టివ్గా వైబ్రెంట్గా ఉంటే దట్ మీన్స్ మన బాడీలో ఇమ్యూనిటీ అంత బాగుంది అండ్ అందుకనే ఎనర్జీ బూస్టింగ్ అంత హైలో ఉంటుంది కాబట్టి. సో అందుకనే మీరేం చేయాలంటే ఒక్కసారి మీ బాడీని అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కువసేపు ఒక దగ్గర కూర్చుంటే ఎవరికైనా నీరసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా మీరు తినాల్సింది ఏ చాక్లెటో స్వీటో సమ్ షుగర్ ఎలిమెంట్ కాదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చేయాల్సింది నీళ్లు తాగండి. మంచినీళ్ళు తాగితే అప్పుడు సడన్గా ఒక రకమైన అవేక్నెస్ అలర్ట్నెస్ వస్తుంది. అలా వచ్చిందంటే యువర్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. లేదు ఎంత నీళ్ళు తాగినా ఇంకా అలానే నీరసంగా అది ఉంటుంది అని అనిపిస్తే దెన్ మీ బాడీలో ఇమ్యూనిటీ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతున్నట్టు లెక్క. సో అందుకని ఇలాంటి చిన్న చిన్నవి మీరు అబ్జర్వేషన్స్లో పెట్టుకోగలిగితే మన బాడీని మనమే కరెక్ట్ చేసుకోగలుగుతాము. అది కూడా ఎక్కువ ట్రబుల్ అయిన తర్వాత లే మెలకువై యునో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా బిగినింగ్ స్టేజెస్లోనే దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ మనకు వస్తుంది అన్నమాట. సో ఆన్ దట్ నోట్ మనం మటుకు మన మెయిన్ నెక్ ఎక్సర్సైజెస్కి ఇప్పుడు వెళ్ళిపోదాము. సో ఈరోజు మన మెయిన్ నెక్ మసల్స్ దగ్గర ఫోకస్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట, అది ఏంటంటే మన నెక్ మీద పెట్టే ఫోకస్ అప్పుడు ఎప్పుడు నెక్ ఎక్సర్సైజ్ అంటే ఆ జాయింట్ ఒక్కటే కాకుండా ఆ జాయింట్ నుంచి ఎక్కడికైతే మసల్స్ వెళ్తాయో ఆ మసల్స్ మీద ఫోకస్ పెడతాం. సో అనిల్, మనకి మెయిన్ మసల్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడికి? ఇలా చెస్ట్కి వెళ్ళే మసల్స్ ప్లస్ మన షోల్డర్ జాయింట్స్కి వెళ్ళే మసల్ అండ్ మన అప్పర్ బ్యాక్ మసల్స్కి. సో ఇవి మెయిన్ ఫోకస్ పెట్టుకుంటే ఇక్కడ ఆ స్టెబిలిటీ వస్తే నెక్కి ఇంకా ఇలాంగేషన్ కూడా వస్తుంది. నువ్వు చూసే ఉంటావు కదా చాలామందికి ఇలాగ నెక్ షగ్ అయి ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఒక నో నెక్ అంటుంటాం మనం. సో అంటే అది ఆ నెక్ ఇలా ష్రింక్ అయిపోయింది అంటే అది నెక్ వల్ల కాదండి, ఇక్కడ మసల్స్ అన్నీ క్రాంప్ అయిపోవడం వల్ల. అందుకని ఇవి చేస్తే అవన్నీ ఓపెన్ అప్ అయ్యి సర్క్యులేషన్ పెరిగి నెక్ ఇంకా లెందన్ అవుద్ది అనమాట. సో మనం దాని మీద ఫోకస్ పెట్టేసుకుని వెళ్దాం. సో అక్కడ దాంట్లో చేసే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎక్సర్సైజ్ ఈ షోల్డర్ అప్పర్ బ్యాక్ మసిల్కి చేసుకుందాం. ఓకే, ఇటు సో ఇటు తిరుగుదాము. ఇక్కడ నుంచి ఇలా బెండ్ అయ్యి బ్యాక్ ఫ్లాట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని హ్యాండ్స్ ఇలా స్ట్రేట్ కింద పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ స్ట్రేట్ అండ్ హెడ్ ఎప్పుడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టినప్పుడు మనకి లోడ్ ఎప్పుడు ఇక్కడ పడుతుంది. ఓకే, సో అది 3, 2, 1 అండ్ గో. 1, నైస్. 2, నైస్. ఇక్కడ పడాలి పైన ఫుల్. 3, నైస్. 4, నైస్. 5, వెరీ నైస్. 6, సూపర్. 7, వెరీ నైస్. 8, 9, లవ్లీ. లాస్ట్ వన్ అండ్ 10. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ తెలిసిందా నీకు? వెరీ నైస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచే మనము ఈ షోల్డర్ని ఇలా వెనక్కి అండ్ ముందుకి, వెనక్కి అండ్ ముందుకి. ఓకే, సింపుల్ మూవ్స్ చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి కానీ. ఓకే, 3, 2, 1 అండ్ గో. రోల్ బ్యాక్ 1 అండ్ దాట్స్ ఇట్. మళ్ళీ బ్యాక్ 9. ఫుల్ రేంజ్, ఎంత రేంజ్ వస్తే అంత రేంజ్. 2, వెరీ నైస్. ఎంత రేంజ్ వస్తే అంత రేంజ్. 3, ఫ్యాంటాస్టిక్.
fantastic. Super. Four. Very nice. Keep going. Five. ఇలా వెనకకి వెళ్ళగానే chest మట్టుకు full గా open అవ్వాలి. Six. Very nice. Seven. Very nice. Chin up. Eight. Come on. Nine. Very nice. Chin straight. Fantastic. So danto manki ee shoulder daggara unna ee upper back deeni trap muscles antam. So daniki koncham work ayindi. And similarly manu ila back kelinappudu eppudu chest muscle open avudi. So ikkade next em chestam ante simple shrugs. Ive manu load pettukoni kuda cheyochu. Indak chesinavi kuda load pettukoni cheyochu kani manam aithe without load chestamu so that aa muscle ela untad anedi first baaga ardham aithe tarvata load epparana pettukochu. So ilane cheyalu side lo pettukoni ikka nunchi just squeeze baga neck lopal squeeze chesi and drop heavy ga drop cheyali aa heavy ga drop chesthe daniki manchi circulation vastundi okay 3 2 1 go squeeze so drop cheyagane breathe out okay 1 2 nice 3 very nice 4 nice 5 6 nice 7 very nice 3 more breathe in lock keep the leg up pike 9 lovely last one and 10 so danto mana trap muscles ki neeku baaga load telisinda chaala mandi heavy body lift body weight lifting adantha untadi body builders and all that vallu ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోస్ చేతుల్లో ఇలా పట్టుకుని చేస్తుంటారు బికాజ్ వాళ్ళకి అక్కడ సైజ్ పెరగడానికి కానీ మనకు అవన్నీ వద్దు మనకి మెయిన్ అక్కడ నర్వ్ మూవ్మెంట్ మసిల్ మూవ్మెంట్ ఈజీగా ఏ టైట్నెస్ లేకుండా అయితే దెన్ దట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఫర్ ద సర్క్యులేషన్ అన్నమాట స్టిఫ్నెస్ అది లేకుండా నైస్ సో అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం చేయబోయే మూవ్ ఏంటంటే ఈ హ్యాండ్స్ని ఇలా వెనకాల క్లాంప్ చేసుకుని ఇక్కడి నుంచి మనం చేయబోయేది పట్టుకుని అండ్ రిలీజ్ సో అలా చేసినప్పుడు మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మసిల్ అన్ని ఓపెన్ అప్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి ఓకే సో అలా పట్టుకుని చెస్ట్ అవుట్ బ్యాక్ స్ట్రేట్ నైస్ 3 2 1 అండ్ రిలీజ్ నైస్ సో నెక్ ఎప్పుడు ఇలా ఎలాంగేట్ ఉండాలి సో అందుకనే ఈ టైట్నెస్ రిలీజ్ అవుద్ది లెట్స్ గో స్ట్రేట్ అప్ ఎంత అయితే అంత మంచిది yes నైస్ అండ్ రిలీజ్ నైస్ 2 ఫ్యాంటాస్టిక్ మళ్ళీ అండ్ రిలీజ్ Breathe, very nice. Malli and release. Four, super. Keep going and release. Five, super. Stretch. Enta stretches tanta manchi. Super, release. Six. Very nice. Chest out and release. Seven. Three more. Super. Three, two, one. Release. Eight. Last two. 1 9 last one 3 2 1 and 10 ఏంటి చూడడానికి చాలా ఈజీ అనుకుంటున్నారా మీరు డెఫినెట్లీ చేసి చూడాలి బికాజ్ ఓన్లీ చేస్తేనే మీకు అర్థమవుద్ది ఇక్కడ ఎంత టైట్నెస్ ఉంటుందో అది రిలీజ్ అయితే మీకు ఎంత యు నో రిలీఫ్ గా ఉంటుందో సో ఆసమ్ సో దాంతో మనకి ఏమైంది మన ట్రాప్స్ అయిపోయి మన అప్ బ్యాక్ అయిపోయింది మన చెస్ట్ ఓపెనింగ్ అంత అయిపోయింది షోల్డర్ దగ్గర కూడా లోడ్ బాగా పడింది విత్ ఆర్ ఇది సో ఇవే మనము డెఫినెట్లీ ఇంకొక రౌండ్ కూడా చేద్దాము బికాజ్ అది చేస్తే అప్పుడు ఇంకా మనకి మూవ్మెంట్ బాగా వస్తుంది అనమాట దాని తర్వాత చివర నెక్ అవే మూవ్మెంట్స్ తీసుకుని మనం కార్డియో మూవ్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ చేసేద్దాము ఆ సెకండ్ రౌండ్తో మనకి అక్కడ మొబిలిటీ ఇంకా దానికి ఉన్న స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెచింగ్ కెపాసిటీ ఇంకా బాగా పెరుగుతుంది సో దాంతో ఈజ్ కూడా బాగా వస్తుంది అనమాట ఆసమ్ సో ఫస్ట్ మనము మన ఇలా బెంట్ బ్యాక్ పొజిషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడికి వెళ్ళిపోయి హ్యాండ్స్ కిందకి పెట్టుకుని స్ట్రేట్ ఆర్మ్ రేజెస్ చేద్దాం 3 2 1 గో 1 నైస్ 2 సూపర్ 3 వెరీ నైస్ 4 5 సూపర్ 6 7 వెరీ నైస్ 8 9 ఈసారి ఒక చిన్న ట్విస్ట్ 10 ఇక్కడ పెట్టుకుని హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి ఇక్కడ ఇలాగా
10, 9, head straight down. 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Nice. So, ala, apri inka hold lo inka stretch baga dilustadi. Fantastic. So, adi mana first move. Second move enti mana front and back rotation. Okay? 3, 2, 1, and go. First back. 1. Nice. And drop. Nice. Again. Super. 2. Super. 3. Eppudu chin up pettukondi. Nice. 4. Super. 5. 6. Super. Full rotation. 7. Very nice. 8. Last 2. 9. Full range. And 10. Enter. Next, mana cheyabothe mana squeeze and drop. Okay? 3, 2, 1, and go. Squeeze and drop. Nice. Chin eppudu straight. Okay? Again, squeeze and drop. Nice. 2. Squeeze and drop. Nice. 3. And drop. 4. Super. And drop. 5. 6. Super. 7. Very nice. 8. Last 2. 9. Last 1. And 10. Fantastic. Next, mana move entante mana chest ki. So, hands ila venaki pettukoni. Ikka nunchi. Immediately, oka few seconds hold chesi. And release. Nice. Neck eppudu elongate ayi straight unnadi. 3, 2, 1 and go. 2. Very nice. Super. Chin up. Nice. 3. Very nice. And 4. Very nice. Super. And 5. Super. 5 more. Malli pike petti stretch chesi. 6. Super. Malli. Chest out. 7, super, last 3, 8, fantastic, last 2, very nice, last 1, and 10, fantastic. So, dantha mana neck ki manchi elongation ochesindi. Already, naaku oka rakamaina, I'm feeling like I'm a crane. Crane ki neck enta long untadi, exactly, ilaga, like oka king, oka queen, you know, oka rakamaina that elongated neck. So, eppudu alane undali. So, ilaga mana neck ila pettukoni mana mat meeda cardio exercises cheddamu because usually manaki baaga strain ayyedi mat meeda chestunte neck meeda barthadu kabatti. So, andukani mana cardio moves matku mat meeda kelpadam. Ee cardio moves lo mana main focus core stomach muscles pettukundamu because stomach muscles pettukunte idi support back, back nunchi support neck kelustundi. Okay? Simple moves ilaga all fours ku vachesandi. Vachesi Anil first move very simple ikka nunchi we'll go touch alternate. Okay? Yeah. Okay? So idi easy version. Kunchum idi mari easy ga undi ani anukunna valiki ikka nunchi knees matku ilaga pike petti one. Okay? So mem matku knees pike petti chestamu meeku knees pike petti kashtanga undi anipistukunte ilane chesukondi. Okay? 3 2 1 and go. Ikkada pettukoni go. 1 2 నెక్ ఎప్పుడు స్ట్రేట్ పెట్టుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Fantastic. సో దాంతో ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనకి నెక్ మీద స్ట్రెయిన్ తగ్గినట్టు అనిపించింది కదా, బికాజ్ ఇది మనకి బాడీ బ్యాలెన్స్కి సపోర్ట్ చేస్తుంది. నైస్. నా ఇక్కడ నుంచి నెక్స్ట్ మూవ్ మనం చేసేది ఏంటంటే జస్ట్ ఇక్కడ నుంచి పైకి వచ్చి 1 2 3 4 1 2 3 4. ఓకే, ఆసమ్. ఈ కార్డియో మూవ్స్ ఏమంటాము, లోడ్ ట్రైనింగ్ కార్డియో మూవ్స్. అంటే ఇది బాడీ వెయిట్తోనే మనం లోడ్ పెంచుకుని దాంతో కొంచెం ఇంటెన్సిటీ పెంచుతాం. సో అందుకనే హార్ట్ రేటు పెరుగుతుంది, బర్నింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఓకే, 3 2 1 గో. నీస్ ఇన్ ది ఎయిర్ అండ్ గో. 1, nice, 2, 3,
4, 5, 6, 7, 8, 9, and 10. Nice. Fantastic. Already heart rate perugutundi kada? Fantastic. Last and final move chaddamu, which is ikka nunchi legs bite pettukoni alternate moves. So just ikka nunchi, just go 1, 2. Okay? Yeah. Nice. 3, 2, 1, and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fantastic. So, manam enti cardio neck use cheyakunda chesam anukuntunava? Neck full ga use chesamu. Endukante manam neck use cheyakapothe ee load anta manaki neck meeda padedi. Neck baaga use chesam kabatti manaki nadumu and balance chaala baaga vachindannamata. So adandi very important okate gurtu pettukondi. Entante ippudu neck sariga lekapothe deeni effect ikkada okate undadu. Ikkada nunchi rest of the body kuda untadi. So andukane eppudanna every body part equal ga strong avvali. Ante gaani naaku only flat stomach kavali. So nenu only stomach meede focus chesukunta. Lekapothe naaku kandal benchukovali undi. So only chethu meede focus chesukunta. Ila alla anukunte body fitness anaru dani health anaru. Adi oorkine edo chubichukodaniki chesinattu anipistadi. Kaani ilaaga full body manam workout chesukunte dantho full body ki strength osthi mana health untadi. At the same time chuddaniki kuda even ga andanga ganipistam. So on that note memu inkonni kotta rakala variations tho inkonni kotta kotta joint specific exercises tho mee munduku vachestunnamu. Meer matku ilane chestu undandi. Inkoncham time unte inkoncham extra cheyandi. But stay fit, stay strong, stay safe, stay at home. Keep watching, get set fit.